పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది స్వయాన ప్రజల చేత ఓట్లు వేసుకొని ఎన్నికబడి అసెంబ్లీలో కూర్చున్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటేనే చెప్పు చూపించారండి ఎవరు స్వయంగా చూపించినా కావాలని చెప్పేసి మూడేళ్ళు ఆయన భరించి 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 ఓపిక నశించి చెప్పు చూపించాడు రాష్ట్రానికి నా ముగ్గురు భార్యల వల్ల నష్టం లేదు మీరు చేస్తున్న పరిపాలన వల్ల నష్టం వస్తుందని చెప్పేసి మాట్లాడారు ఆయన మీరు మూడేళ్లుగా సాగించిన విషయం గురించి మాట్లాడండి ప్రజా జీవితంలోకి వచ్చినాక పర్సనల్ అంటే మీరే పర్సనల్ గా మాట్లాడారు ప్రజా జీవితంలో పర్సనల్ అంటే అమ్మా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తారు ఏమైనా కూడా వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు మాట్లాడారు లక్ష చెప్తారండి లక్ష మొబైల్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం అన్నయ్య గారు టాపిక్ చేంజ్ అవుతుంది ఒక నిమిషం అండి మీకున్న అనుమానాలు ఏంటి స్ట్రైట్ గా ప్రభుత్వానికి మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి మీకున్న అనుమానాలు ఏంటి ఓకే గత మొన్నటి వరకు జరిగింది వేరు ఈ సంవత్సరం కూడా అయిపోయింది కొత్త సంవత్సరం కూడా ఇలా రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఏం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి సార్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఓదార్పు యాత్ర అని చెప్పి పెట్టుకుని ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అప్పుడున్న గవర్నమెంట్ లో ఆయన స్వేచ్ఛాయుతంగా ఆయన పార్టీ కార్యకలాపాలు ఈ రాష్ట్రంలో కొనసాగించుకున్నారు అదే స్వేచ్ఛ ఈ రోజు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా ప్రతిపక్షాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది అట్ ఏ టైం ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది ప్రతిపక్షాల మీద ఎలాంటి దాడులు జరిగినా వాళ్ళ సభలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా సరే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే వహించి తీరాల్సిందే ఏదన్నా ఆటంకాలు జరిగినప్పుడు అట్లాంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు చర్యలుగా నిబంధనలు పెట్టాలి తప్ప పూర్తిగా మేము నిలువరిస్తాము సభలు జరగడానికి వీల్లేదు వాహనాలు తిరగడానికి వీల్లేదు పర్యటనలు జరగడానికి వీల్లేదు అంటే ఒప్పుకునే ప్రసక్తే జరగదు దసరా పోయింది సంక్రాంతి వస్తుంది తర్వాత ఉగాది వచ్చింది ఎప్పటికప్పుడు ఒక ట్రయల్ అయితే వచ్చింది కాబట్టి ఆ వారా వేసుకొని రోడ్ల మీద తిరుగుతారా లేదంటే ఇంకేదైనా అడవుల్లో తిరుగుతారా ఆడైనా తిరగచ్చు బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ తర్వాత రాజకీయ పార్టీలన్నీ జాగ్రత్తగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్యకర్తలను ఎలా గ్యాదర్ చేసి తీసుకొని వచ్చారో మళ్ళీ అలానే ఇంటికి చేర్చాల్సినటువంటి అవసరం కూడా అన్ని రాజకీయ పార్టీల మీద ఉంటుంది ఏదో మనం వచ్చాం వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేసాం సార్ నిజంగా మా దగ్గర నాకు ఒక్కటి జరిగినా ఒక్కలేదన్నా జరిగిన పొరపాటు జరిగినా మొత్తం వీళ్ళంతా ఏకమయ్యి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించిందే అమ్మో ఇదేంది పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు పరామర్శకు కూడా ఇప్పుడంటే రాలేదు ఎందుకు ఎప్పటిలో ఏదైతే ఆక్రమించినటువంటి గోడలు కూలిస్తేనే వచ్చి నానా యాగి చేశారా 8 మంది చనిపోతే ఏదో ఒక నోట్ రిలీజ్ చేసి బాధాకరం అని వదిలేశారంటే మరి వాళ్ళందరూ ఒకటి కాక ఏంది వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడుతున్నారో చూశారు కదా అది పార్టీ నిర్లక్ష్యం వల్ల జరిగింది వాళ్ళ పబ్లిసిటీ వల్ల జరిగింది నిలబడడానికి ఎవరు ఉండరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కారణంగా చూపించి చేశారు కాబట్టి వచ్చారు కందుకూరులో జరిగిన చర్య ప్రతిపక్ష పార్టీ జరిగిన సభలో జరిగిన చర్య కాబట్టి దానికి ప్రభుత్వం సంఘీభావం తెలపాలి నష్టపరిహారం ఇవ్వాలి అట్ ఏ టైము ఆ పార్టీ సంఘటన కారణమైన పార్టీ కూడా దానికి బాధ్యత వహించాలి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కేవలం సంఘీభావం మాత్రమే తెలియజేయగలరు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి ఇది తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి నేను నోట్లో నుంచి పవన్ కళ్యాణ్ మాట ఎందుకు రాలా లేకపోతే ఎవడన్నా రాసిస్తా ట్విట్టర్ లో పోస్ట్ ఎందుకు చేయాలా దేనికి ఇది చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత తీసుకోవాలి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఎందుకు నోట్లో నుంచి మాట రాలా పవన్ కళ్యాణ్ కి చెప్పడమా చెప్పడం అడిగిన సమాధానం చెప్పండి నేను అడిగి ఏం స్పందించారు ఏమని స్పందించారు ఏమని స్పందించారు చదవను నేను ఏమని స్పందించారమ్మా శ్రీనివాస చౌదరి గారు సార్ సార్ అది ఈ క్రాస్ లో మీ వాయిస్ నాకు రావట్లా అందువల్ల అనుకుంటున్నాను మా డిమాండ్ స్ట్రైట్ గా ఒకటే సార్ ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ప్రతిపక్షాలు తిరిగి ప్రచారం చేసే హక్కు మాకుంది మేము తిరుగుతాం ప్రతిపక్షాన్ని ప్రశ్నించే హక్కు కూడా మాకుంది మేము ప్రశ్నిస్తాం వాళ్ళు సమాధానం చెప్పాలి అంతేగాని ప్రతిపక్షాల గుంతు నొక్కాలని చేసే ప్రయత్నం మాత్రం రాజ్యాంగం రాజ్యం ఒప్పుకోదు ప్రజలు అంతకు ముందు ఒప్పుకోరు అయితే కందుకూరు సంఘటన సార్ ఎంతమంది ఎవరు బాధపడినా కోల్పోయింది మా కుటుంబ సభ్యులు మాకు ఇంకా బాధ ఎక్కువ ఖచ్చితంగా మేము వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ మేము చేసుకుంటాం మేము అర్థం పెట్టుకుంటాం
మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం. అయితే సంగీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అయితే ప్రభుత్వం ఇస్తుందా, వాళ్ళు పరిహారం కట్టిస్తుందా, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా, వాళ్ళ డిమాండ్ మేము చేద్దాం. జరిగితే కోటి రూపాయలు ఇచ్చారు, మేము ఇద్దామా? ఇచ్చుకోండి మీ ప్రభుత్వం. ఓకే, అలాగే ఆయన పార్టీ కార్యకర్త కాదు, ఇంకో కార్యకర్త కాదు, అలాగే బోర్డు తిరగబడి ఇప్పటికైనా రోడ్ షోల్లో కొంచెం జాగ్రత్త పాటించి ఇరుకు రోడ్లు కాకపోతే పెద్ద రోడ్లు పెట్టండి, డ్రోన్ కెమెరాలు ఇవ్వాలంటే ప్రజల ప్రాణాలు తినమచ్చిదే. మీ అధికార పార్టీ పద్ధతిలో ఉంటారు. ఓకే, ఈ విజువల్ చూసి ఓట్లేదు జనాలు. ఓకే ఓకే, శ్రీరాజ్ గారు ఓకే, థాంక్యూ. పార్టీ ప్రభుత్వానికి ఉంది.